రాజకీయ పార్టీల నాయకులంటే ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అడగడమే కాదు, కష్టకాలంలో కూడా ఇంటింటికి తిరిగి మీ మున్నామంటూ భరోసా కూడా కల్పిస్తారని నిరూపిస్తూ మిర్యాలగూడ పడదండ్రుడి 13వ వార్డు టీఆర్ఎస్ పార్టీ శాఖ తమ నిబద్ధతను నిరూపించుకుంది. ఇందులో భాగంగానే వార్డు కౌన్సిలర్ స్వర్ణలత వజ్రం చొరవతో, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సహకారంతో అనారోగ్య బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. మొత్తం 10 మంది లబ్ధిదారులకు 2,75,000 విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు తిరుమలగిరి వజ్రం, విజేందర్ రెడ్డి, గంగాధర్, షహనాజ్ బేగం, సత్యం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వల్లాల శ్రీనివాస్, శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో వార్డుకు చెందిన ఎంతో మంది పేద ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని, హాస్పిటల్లో చికిత్స పొంది మరింత ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. అటువంటి వారిని ఆదుకోవాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు చొరవ తీసుకుని 10 మంది లబ్ధిదారులకు 2,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మన సాయం సభ్యులు భాస్కర్రావు గారి సహకారంతో 10 చెక్కులు రావడం జరిగింది. సుమారు 2,75,000 విలువ గల చెక్కులను ఈరోజు వార్డు కమిటీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కమిటీ కానీ, మరి మహిళా కమిటీ కానీ ఈ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది. ఈ 13వ వార్డు ప్రజల తరఫున సాయం సభ్యులు భాస్కర్రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మన మిర్యాలగూడ పట్టణంలో 13వ వార్డులో చెక్కుల పంపిణీ మన కౌన్సిలర్ వజ్రం గారు చేస్తున్నారు. దీని సహాయ సహకారాలు మన గౌరవ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు గారి కృషి ప్రోద్బలంతో ఈరోజు 2,50,000 సీఎంఆర్ఐ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. మన వజ్రం, మన కౌన్సిలరు వజ్రం గారు ఇంటింటికి పోయి వాళ్లకు మంచి చెడ్డలు అడిగి వాళ్ళకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది, 10 చెక్కులు రావడం జరిగింది. వాటి తాలూకు 2,75,000 రూపాయలు సుమారుగా రావడం జరిగింది. వాటన్నిటినీ మన వజ్రం గారు దగ్గర ఉండి అందరికీ ఇంటిల్లు తిరుగుతూ పంపిణీ చేయడం జరిగింది. వారు తీసుకున్న వారు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ మన మిర్యాలగూడ వార్డులో, ఈ మన 13వ వార్డులోనే అత్యధికంగా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు, మన వజ్రం ఇద్దరు కలిసి ఈ చెక్కుల్ని అధికంగా రావడానికి కృషి చేసినారు. వారందరికీ కూడా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం అండి. సో నేను నవంబర్ మాసంలో కోవిడ్ బారిన పడడం జరిగింది. సో హాస్పిటల్ ఖర్చులు అవేమి దాదాపు 4 నుంచి సుమారుగా 5 లక్షల వరకు ఖర్చు కావడం జరిగింది. సో దానికి మేము వజ్రం గారిని ఆశ్రయిస్తే, సో వారు ఇచ్చిన సలహా ఏమంటే, సో మన శాసనసభ్యులు శ్రీ నల్లమోతు భాస్కర్రావు గారు మనకు చాలా అండగా ఉంటారని చెప్పేసి, సో ఏదైతే ఉందో ఆర్థికమైన సహాయం చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి, సో అతి త్వరగా సో మాకు ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.